रोजी ఇదంతా నీ ప్లాన్ అని నాకు తెలుసు నువ్వు కావాలనే విగ్రహం పెట్టించి ఇంత సీన్ క్రియేట్ చేసావు కదా yes నేనే ఇదంతా చేసింది చేయించింది నేనే లేదంటే నా మనవరాలి కోసం ఐస్ వరల్డ్ పార్క్ కట్టాలని చూస్తే నాకు ఈ స్థలం ఇవ్వనంటావా నాకు తెలియకుండా ఈ స్థలాన్ని నీ పేరు మీద రాయించుకొని నన్ను మోసం చేస్తావా అందుకే నిన్ను దెబ్బ కొట్టాలనే ఇలా చేశాను చాలా నిర్సంగా ఉందా అవునమ్మా కాసేపు వెయిట్ చేయమ్మా మీ డాడీ పాల కోసం వెళ్ళారు తీసుకురాగానే పాలు కాసిస్తాను ఓకే సంధ్య ఇటు ఇచ్చే పాలు ఈశ నిర్సంగా ఉంది జ్వరంగా ఉండడం వల్ల ఏం తిన్నా తాగినా వామిటింగ్ చేసుకుంటుంది తనని చూస్తుంటే చాలా బాధగా ఉంది వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్దాం అది కాదు సంధ్య పాల ప్యాకెట్ తీసుకురావడానికి చాలా ఇబ్బంది అయ్యింది మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఇంకా డబ్బు కావాలి మన పొజిషన్ ఏంటో నీకు తెలిసిందే కదా అది కాదు వినోద్ ఈశని హాస్పిటల్ కి తీసుకెళ్ళకపోతే జ్వరం పెరుగుతుందే తప్ప తగ్గదు ప్లీజ్ ఏదో ఒకటి చేయి సరే నువ్వేం బాధపడకు నేను ఏదో విధంగా డబ్బు తీసుకొస్తాను అప్పుడు ఈశన్ హాస్పిటల్ తీసుకెళ్దాం Thank you.
చాలా సేపైంది ఇంకా రాలేదేంటి ఇషాని చూస్తుంటే చాలా బాధగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అమ్మా ఈ చెదరంగం ఆటలో నిన్ను ఓడించడం చాలా కష్టం భార్గవి ఈ ప్రపంచంలో ఎక్కువగా మైండ్ పెట్టి తెలివిగా ఆడాల్సిన ఆట ఇదొక్కటే ఇందులో గెలిచారంటే వాళ్ళ మైండ్ ఫ్రెష్ గా కాన్ఫిడెంట్ గా ఉంటుంది వెంటనే గ్రానికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాలి ఎవరు ఫోన్ చేశారు సంధ్య అమ్మా బయట కష్టాలు పడుతుంది కదా ఏదో అవసరం వచ్చి ఫోన్ చేసి ఉంటుంది దాంతో మాట్లాడటం కూడా అనవసరం ఫోన్ కట్ చేయమా అయ్యో గ్రానీ నా నంబర్ చూసి కోపంతో కట్ చేసినట్టుంది విషయ పరిస్థితి తనకు ఎలా అయినా చెప్పాలి అప్పా మళ్ళీ చేసింది హలో నీతో మాట్లాడటం ఇష్టం లేకే కదా ఫోన్ కట్ చేసింది మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఫోన్ పెట్టే హలో గ్రానీ నేను నా కోసం ఫోన్ చేయలేదు ఇష కోసం చేశాను ఇషా కోసం చేసావా ఇషాకి ఏమైంది ఇషాకి రెండు రోజుల నుంచి జ్వరం హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి మా దగ్గర డబ్బులు లేవు వినోద్ డబ్బుల కోసం చాలా చోట్ల ప్రయత్నిస్తున్నాడు ఇషాను చూస్తే నాకు చాలా భయంగా ఉంది అందుకే మీకు ఫోన్ చేశాను నువ్వేం టెన్షన్ పడకు నేను ఇప్పుడే వస్తున్నాను భార్గవి అమ్మా ఇషాకి చాలా జ్వరంగా ఉందట బయలుదేరదాం రా లెట్స్ గో సరే మన వినోద్ ఇలాంటి ఇంట్లో ఉంటున్నాడు అవునమ్మా అయినా ఇదంతా వాడు చేసుకున్న దానికి ప్రతిఫలమేనమ్మా వాడు కరెక్ట్ గా ఉండుంటే మన రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఎండీ గా ఉండాల్సిన వాడు కానీ పెళ్ళ మాటలు విని దిక్కుమాలిన పనులన్నీ చేసి సరిగ్గా ఉండకపోవడం వల్లే కదమ్మా వాడికి ఈ పరిస్థితి వచ్చింది సరే సరే వెళ్దాం పద పద Thank you.
డాడీ డాడీ దగ్గరలోనే ఉన్నారమ్మా వచ్చేస్తారు చాలా జ్వరంగా ఉంది కారిపోతుంది భార్గవి హాస్పిటల్ కి తీసుకెళ్దాం పద సరే దా జాగ్రత్త మనంటే వారసురాలిని హాస్పిటల్ కి తీసుకెళ్లే అధికారం కూడా లేదా ఓహో వరుసలు బాగానే కలుపుతున్నారే మరి ఆ రోజు మమ్మల్ని కట్టు బట్టలతో ఇంట్లోంచి బయటికి పంపించేశారే ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ అమ్మ అమ్మమ్మ వరుసలు ఇప్పుడు మేము కష్టాల్లో ఉంటే ఇలా అమ్మ అమ్మమ్మ అని పలకరించడానికి వచ్చారా వినోద్ గొడవ పడ్డానికి ఇది సమయం కాదు ఆ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది ముందు హాస్పిటల్ కడతాం మీరు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వీల్లేదు నేను నా ఫ్రెండ్ని డబ్బు అడిగాను వాడు సాయంత్రం ఇస్తా అని చెప్పాడు వాడు డబ్బులు ఇవ్వగానే నేను నా కూతురిని స్వయంగా హాస్పిటల్ తీసుకెళ్తాను మీరేం తీసుకెళ్ళే అవసరం లేదు ముందు నా బిడ్డ నాకు ఇచ్చేయండి రే వినోద్ వినోద్ అది కాదురా ముందు మా మాట విను ఇంకేం చెప్పనవసరం లేదు నా బిడ్డకి ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవాలో నాకు బాగా తెలుసు దయచేసి మీరు దయచేయండి వినోద్ పాప పరిస్థితి గురించి ఆలోచించరా హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదరా వద్దు ఇంకేం మాట్లాడద్దు మీరు మాకు చేసిన అవమానం చాలు అది నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను ఒక తల్లిగా నువ్వు అమ్మమ్మగా ఆవిడ నన్ను కొట్టారు తిట్టారు నన్ను చాలా బాధ పెట్టారు చివరికి ఇంట్లోంచి గెంటేశారు అది చాలు నా బిడ్డ సంగతి నేను చూసుకుంటాను మీ సంగతి మీరు చూసుకోండి అసలు ఇంతకీ మా పాపకి బాగాలేదని మీకెలా తెలిసింది నువ్వు డబ్బుల కోసం వెళ్ళి రాకపోయేసరికి పాపకి ఏమైనా అవుతుందేమోనని నేనే రమ్మని చెప్పాను నీకు అసలు బుద్ధుందా వాళ్ళు చేసిన అవమానాలు నువ్వు మర్చిపోగలవేమో కానీ నేను మాత్రం మర్చిపోలేను కన్న కూతురికి అంత సీరియస్ గా ఉంటే ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావేంట్రా నువ్వు ముందు పాపని హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆ తర్వాత మాట్లాడుకుందాం అంటే నీకు అర్థం కావడం లేదా నో అందుకు నేను ఒప్పుకోను నేను నీ మనవణ్ణమ్మమ్మా నీలో ఎంత పౌరుషం ఉందో నాలోనూ అంతే ఉంది నేను ఒకప్పటి వినోదిని కాను ఒకప్పటి వినోదైతే నువ్వు చెప్పిన మాటకల్లా తలాడించేవాడు ఇప్పుడు అలా కాదు నేను కష్టాల్లో ఉన్నా సరే నా కాళ్ళ మీద నేను బతుకుతున్నాను నీకేం కాదమ్మా సాయంత్రం వరకు ఒప్పిపడినా నిన్ను నేను హాస్పిటల్ తీసుకెళ్తాను గ్రాని పాపను చూస్తుంటే చాలా భయం వేస్తుంది వినోద్ మూర్ఖంగా ఉన్నాడు మీరే ఏదో ఒకటి చేసి నా బిడ్డను రక్షించండి ఊరుకు సంధ్య
డాక్టర్ రండి డాక్టర్ ట్రీట్మెంట్ చేయండి పాపకి ఆగండి డాక్టర్ చూడు బాబు నేను డాక్టర్ని ఎవరి తరపున వచ్చానన్నది ముఖ్యం కాదు నాకు పేషెంట్ ముఖ్యం ఇప్పుడు పాపకి ట్రీట్మెంట్ చేయకపోతే పాప పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంది అర్థం చేసుకో నీ కాళ్ళు పట్టుకుంటాను వినోద్ నీ మూర్ఖత్వంతో వాళ్ళ మీద కోపంతో పాప జీవితంతో ఆడుకోవద్దు ప్లీజ్ డాక్టర్ ని ట్రీట్మెంట్ చేయనివ్వు ప్లీజ్ వినోద్ ఏంట్రా ఇంకా నీ మనసు మారలేదా కన్న తల్లి ఎంత బాధపడుతుందో చూడరా కన్న తండ్రిగా నీకు బాధగా లేదా ఇంకా ఆలోచిస్తావేంట్రా ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకో సరే ఒప్పుకుంటాను కానీ ఒక కండిషన్ ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు సాయంత్రం నా ఫ్రెండ్ డబ్బులు ఇచ్చాకే డాక్టర్ ఫీజు ఇచ్చి మందులు తెస్తాను నీ ఫ్రెండ్ డబ్బు ఇచ్చేంత వరకు నువ్వు అవడం ఏంట్రా డబ్బు కావాలంటే నేను ఇస్తాను నీ ముష్టి డబ్బులు నాకెందుకు నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా ఇంతవరకు నేను నీ దగ్గరికి రాలేదు అలాంటిది నీ డబ్బులు నేను తీసుకుంటానా చెయ్యి తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వండి ఏంటి అలా చూస్తున్నారు ఈ చైన్ మీకు సంబంధం లేని నా సొంత ఆస్తి నా ఆస్ట్రేలియా ఫ్రెండ్ నా గిఫ్ట్ గా ఇచ్చాడు ఇది తీసుకొని డబ్బులు ఇవ్వండి భార్గవి వీడు చాలా మొండిగా తయారయ్యాడు ఆ చైన్ తీసుకో తీసుకో డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయండి మరేం పర్వాలేదండి
ఇప్పుడు పాప పరిస్థితి బాగానే ఉంది. మీరు భయపడాల్సిన పని లేదు. ఆ థాంక్యూ డాక్టర్ గారు. ఓకేనా? అలాగే తీసుకోండి. ఓకే థాంక్యూ. వినోద్, నీలో ఈ మార్పు చూడ్డానికేరా? ఆ రోజు నిన్నింట్లోంచి బయటికి పంపించాను, కానీ ఈరోజు నేనిస్తున్న డబ్బు కూడా తీసుకోకుండా నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు చూడు, అది చాలరా. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదా. అమ్మమ్మ, ఆ రోజు చెప్పుడు మాటలు విని ఏదో చిన్న తప్పు చేశాం. సొంత కొడుకు మనవడని కూడా చూడకుండా ఇంట్లోంచి బయటికి గెంటేశారు. అలాంటి ఇంట్లోకి నేను అడుగు పెట్టను.